శుక్లాం భరధరం విష్ణు శిష్పన్నం చతుర్భుజం ప్రసన్న వదనంజాయ సర్వజ్ఞో ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో మూడు నక్షత్రాల పేర్లు చెప్తాను. భరణి నక్షత్రం, పుబ్బా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం. ఈ మూడు నక్షత్రాల్లో కనుక మీరు జన్మించినట్టయితే, మరియు మీరు ఈ మూడు నక్షత్రాల్లో జన్మించి నేను చెప్పినటువంటి తేదీల్లో కనుక మీరు పుట్టినట్టయితే, మీరు వేల కోట్లు సంపాదించి కోటీశ్వరులుగా ఎదుగుతారు, మరియు చరిత్రలో ధనవంతులుగా మిగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిలో మనం ముఖ్యంగా గమనించినట్టయితే ఇక్కడ భరణి నక్షత్రం, ఈ భరణి నక్షత్రం కూడా మంచి నక్షత్రం అండి. కానీ దీంట్లో ఈ శాంతి దోషాలు ఎక్కువగా ఉంటాయి. పుట్టిన తర్వాత ఈ నాలుగు పాదాలలో కూడా కొంత శాంతి అనేది కూడా ఉంది. మరి ఇక్కడ నెక్స్ట్ నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రం అనేది కూడా చాలా చాలా మంచి నక్షత్రం, ఎందుకంటే ఇది పవర్ఫుల్ నక్షత్రం. దీంట్లో ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టిన వారు ఎవరంటే అభిమన్యుడు. ఈ యొక్క అభిమన్యుడి నక్షత్రమే నక్షత్రం, ఈ యొక్క పుబ్బా నక్షత్రంలోనే అభిమన్యుడు పుట్టాడు. మరి ఈ నాలుగు పాదాలు ఉన్నాయి పుబ్బా నక్షత్రంలో. మూడు పాదాలు గుడ్, తర్వాత మంచి జరుగుతుంది, నాలుగో పాదం శాంతి జరిపించాల ఆవశ్యకత ఉంటుంది. లాస్ట్కు చివరిగా పూర్వాషాఢ నక్షత్రం. మరి ఈ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వారు ఎవరండి? సాక్షాత్తు వరుణదేవుడే ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టారు. ఈ యొక్క నక్షత్రంలో కనుక చూసినట్టయితే రెండు పాదాలు కరెక్ట్గా ఉంటాయి, మరి మూడో పాదం నష్టాన్ని ఇస్తుంది, నాలుగో పాదం మళ్ళీ హ్యాపీగా ఉంటుంది. అంటే దీంట్లో మూడు పాదాలు మాత్రమే శాంతి లేకుండా ఉన్నాయి, ఒక పాదంలో శాంతి ఉంది, అది మూడో పాదంలోనే ఉంది. ఇది భరణి, పుబ్బా, పూర్వాషాఢ నక్షత్రాల్లో కనుక మీరు పుట్టినట్టయితే నేను చెప్పినటువంటి తేదీలు అవి ఏ తేదీలండి? 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు. ఈ 6, 15, 24 తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే తప్పకుండా మీకు చరిత్రలో ధనవంతులుగా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంటే అన్ని అద్భుతాలు కూడా మీరే చేస్తారు, అదేవిధంగా ఏ వ్యాపారాలు చేసినా చక్కగా నడుస్తాయి, బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. ఇది నేను చెప్పేది ఏంటంటే చాలా తక్కువగా ఉంటారండి భూమండలంలో, చాలా చాలా తక్కువ ఇలాంటి వాళ్ళు. ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ నేను నా దగ్గరకు వచ్చినట్టయితే మీకు తప్పకుండా మంచి సాయం చూపెడతాను. ఎలా అంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలంగా మార్చి మిమ్మల్ని అదృష్టవంతులను చేయవచ్చు, దీని ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా, భూమండలంలో ఎక్కడ ఉన్నా, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి పర్సనల్గా మీరు అపాయింట్మెంట్ తీసుకోగలిగితే ఈ భరణి, పుబ్బా, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించి 6, 15, 24 తేదీలలో మీరు కనుక పుట్టినట్టయితే తప్పకుండా మీ జీవితాన్ని మీరు చక్కగా ఒక స్థాయిలో తీసుకొచ్చుకోవచ్చు. ఇలా ఈ తేదీలలో ఈ నక్షత్రాలలో పుట్టిన వారు అసలు మీరు భగవత్ ఆరాధన చేయకుండా పర్వాలేదు. ఆ భగవంతుడే నుదుటి మీద రాత రాశాడు. ఎందుకంటే ఈ నక్షత్రంలో ఈ తేదీలలో పుట్టిన వారు ఎప్పుడైనా కోటీశ్వరులనే మీ జాతకం ఎలా ఉంటుందని రాసి పంపారు. కానీ ఇక్కడ మీరు చేసిన తప్పేంటంటే భగవంతుడు పుట్టించాడు, మంచి స్థాయిలో గుర్తించాడు, మిమ్మల్ని భూమండలంలో వేశారు. కానీ దానికి తగ్గట్టుగా కాకుండా నెగిటివ్ నెంబర్ సంఖ్యాబలంలో మీ పేరు ఉంచుకున్నట్టయితే, భగవంతుడు పుట్టించినట్టు మీరు అలా ఉండలేదే, పేరు ఒకటి మార్చుకున్నారు, మీరు ఒక పేరు పెట్టుకున్నారు, ఆ పేరు నెగిటివ్ వైబ్రేషన్ కనుక ఉందనుకోండి చాలా సమస్య. ఉదాహరణకి ఒక హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్ళే బస్సు ఉంది, హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్ళే బస్సుకి అక్కడ శ్రీశైలం బోర్డు కనుక ముందట పెట్టామనుకోండి, అందరు ఏమనుకుంటారంటే శ్రీశైలం వెళ్తుంది బస్సు అని చెప్పేసి ఎవరు ఎక్కరు. తిరుపతికి వెళ్ళే వాళ్ళు చాలామంది ప్లాట్ఫామ్ల మీద నిలబడ్డారు, శ్రీశైలం బోర్డుతో బస్సు వచ్చింది, అప్పుడు శ్రీశైలం వెళ్తుందా? కానీ డ్రైవర్కు తెలుసు ఇది తిరుపతికి వెళ్తుందని, డ్రైవర్కు తెలుసు. కానీ బోర్డు తప్పు పెట్టుకున్నాడు కాబట్టి ఆ బస్సు అనేది కూడా అటు వెళ్ళదు, అది ఫిల్ కాదు. అలాగా మన పేరుని మన లక్ష్యానికి భగవంతుడు మనకు లక్ష్యం అనేది ఏర్పాటు చేసి పెట్టాడు, కానీ మనం వెళ్ళేది తప్పుగా వెళ్తున్నాం. ఆ తప్పు ఏంటంటే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే. ఇది కనుక మీరు తప్పకుండా సరి చేసుకున్నట్టయితే మీకు అసలు ఎప్పుడు కూడా ఎలాంటి లోటు పాటలు అనేది కూడా ఉండదని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.